క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మోహన్ నాయక్ అన్న వాళ్ళ బాబు బాగలేడని మొన్న వచ్చిండు, చాలా సివియర్ గా ఉంది, మరొక్కసారి సాయం చేయండి. చాలా మంది ఈ వార్త ఆ రోజు మనం లైవ్ లో పెట్టి భార్యాభర్తలు వచ్చి వేడుకుంటా ఉంటే, 20 లక్షలు ఇప్పటికే 70 లక్షలు కట్టిండు, చాలా ఇబ్బందులలో ఉన్నారు, ఉచిత వైద్యం ఈ పేదోడికి అందితే ఇంతకు మించిన భాగ్యం ఇంకొకటి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ సంతోషపడతా ఉంటారు. ఈ లైవ్ చూసి చాలామంది మానవ సేవే మాధవ సేవ అని మా మల్కాజ్గిరి బృందం మిత్రులు సహాయం చేయడానికి ఆ రోజే నాకు మా రాజు కాల్ చేసిండు, కానీ సైలెంట్ లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, లైవ్ లో కాల్ చేసిండు. ఒకసారి అన్న ఇలాంటి వాళ్ళు దాతల వల్లనే చాలా మందికి అంటే కొంత చేయుత ఉంటది. అన్న ఎట్లా అనిపిస్తుంది, నార్మల్గా ఇప్పుడు 1,20,00,000 బిల్లు కట్టి ఒక పేదోడు బిల్లు కడతా ఉంటే అసలు ఏ ప్రభుత్వాలు వచ్చినా, అంటే మనం కాంగ్రెస్ను నిందించడం కాదు, బీఆర్ఎస్ను నిందించడం కాదు, టీడీపీ ఉన్నది, వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, అసలు ఎట్లా ఉంటే మంచిది అనుకుంటున్నారు? ఇప్పుడు పేదోడు ఇల్లు అమ్ముకున్నాడు, భూమి అమ్ముకున్నాడు, ఇంకా ఏం లేవు, రోడ్డు మీదకి వచ్చేసిండు బాబును బ్రతికించడం కోసం, అయినా కూడా చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. మీరు నిజంగా తనకి సాయం కోసం వచ్చినందుకు ఫస్ట్ అయితే థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. అంటే ఎట్లా చూస్తారండి అన్న, ఈరోజు ఎవరైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో, గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కానీ నిరుపేదల గురించి ఆలోచించాలన్నా, విద్యా వైద్యం గురించి వాళ్ళు స్పందిస్తే కొంచెం బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు ఇటువంటి గరీబ్ వాళ్ళు ఉన్న ఇల్లు కూడా ఉన్న ఏదైతే గుడి దాచుకున్నాడో అది కూడా అమ్ముకొని కూడా కొడుకు గురించి ఆయన పెట్టడం జరిగిందని చెప్పి మీ ద్వారా మాకు తెలిసిందన్న. మరి ఇటువంటి దానిలో వాళ్ళకి గవర్నమెంట్ స్పందించి వాళ్ళకి హెల్ప్ చేయాలని మా తరఫు నుంచి మేము కూడా మేము గవర్నమెంట్ కోరుకుంటాం. అన్న ఇప్పుడు ఏమైనా ట్రస్ట్ పెట్టిలా అన్న, మీరు ట్రస్ట్ ఏమన్నా పెట్టిలా, ఎట్లా హెల్ప్ చేస్తా ఉన్నారు మల్కాజ్గిరిలో? అన్న ఇది మంది మానవ సేవే మాధవ సేవ అన్న మల్కాజ్గిరిలో. సో గత 10 సంవత్సరాల నుంచి అన్న మా సభ్యుల్లో ఒక 40-50 మంది ఉంటాం యాక్టివ్గా. ఓకే. సో మాకు తోచిన సాయం ఏది ఉంటుందో అది చూస్తాం అన్న. ఇట్లా మనం న్యూస్లో వచ్చింది కానీ పేపర్లో వచ్చింది, సో ఇమ్మీడియట్లీ మేము అక్కడ పోయి చేస్తాం. సో యాక్చువల్గా మొన్న నేను క్యూ న్యూస్ మనం రెగ్యులర్గా చూస్తాం కాబట్టి ఇది రాగానే ఇమ్మీడియట్లీ ఒక 5 నిమిషాలు నా మైండ్ బ్లర్ అయిపోయింది అన్న. ఎందుకంటే ఇన్ని పైసలు నేను ఏ ట్రీట్మెంట్కి చూడలే, చిన్నపిల్లగా ట్రీట్మెంట్కి. సో ఇన్ని ఇచ్చే వారి కల్లా మనం ఉడతా భక్తిగా హాస్పిటల్ దోపిడి మీద కూడా దృష్టి పెట్టాలి. వాస్తవం లంగాలపై మంచి దృష్టి పెట్టాలి, దృష్టి పెట్టి. అయితే ఇంకోటి సుదర్శన్ అన్న, నేను మొన్న ఒక న్యూస్ షవక్ అయినా, అంటే అనొద్దు కానీ అది పర్సనల్ ఉండొచ్చు, అంబానీ కొడుకు పెళ్లికి వచ్చిన బంధువులకు ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు వాచ్ ఇచ్చారు. అయితే మనం ఏమంటున్నామంటేనా, ఇస్తుంటే వాళ్ళకు ఒక వాచ్ పైసలు కావన్న జీవితం. ఇంకో విషయం చెప్పాలి, ఇంకొక విషయం మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వార్త చెప్తాను నేను. అంబానీ కొడుకు పెళ్లికి ఏమైందంటే, ఏపీ నుంచి ఇద్దరు పోయినరు, పోయి పెళ్లి చూద్దాం తినొద్దామని పోతే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి వాళ్ళని ఇస్తుంటే డబ్బు. నేను ఏమంటారు, ఒక పేదోడు ఒకవేళ ఇప్పుడు మన లాంటి వారు ఒక పేదోడు పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఒక 4 రోజులు తినిపోయారు అనుకోనన్న, మన పెళ్లికి వస్తే తినిపోయింది అనుకో, తినిపి వస్తే అరే అమ్మా అంటే తిన్నారు, 4 తినిపోయినరు, సంతోషం ఆశీర్వదిస్తారని అనుకుంటారు. కానీ ఆ పైసలు కథ కట్టడం 5,000 కోట్లు ఖర్చు పెట్టినట, 5,000 కోట్లు అంటే అధికారికంగా లెక్కలేవి, ఇంకా కాకుండా ఇంకేం పెట్టాడు, 5,000 కోట్లు పెట్టినాడు తింటా, అంటే కనీసం పెళ్లి చూస్తాను పోతే అరెస్ట్ చేసి లోపలేసింది. అయితే అన్న మేము కూడా ఒకటి, మేము క్యూ న్యూస్ ద్వారా ఏం కోరుకుంటున్నాం అంటే, అన్న వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు. సో ఎంతో మంది మనం అనుకుంటున్నాం ఒక్కరోజు ఒక దావత్ పైసలు అనుకోండి, లేకపోతే ఒక కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు బ్లాక్ల టికెట్లు 500 పెట్టి కొంటారు, ఫ్యామిలీతో పోయినా అయితే. సో దయచేసి మోహన్ నాయక్ ఏదైతే వాళ్ళ కొడుకు జీవితం కోసం ఇల్లు అమ్మేసిండు, సో మేము ఉడతా భక్తిగా ఇవాళ ఒక 15,000 రూపాయలు మేము ఇవన్నీకి వచ్చినాము. ఎంతో అంత అంటే మేము ఇచ్చేది పెద్ద అమౌంట్ మేము అనుకుంటలేము. సో మీరు కూడా రావాలి, మేము ఇక్కడికి రానికి కారణం ఇదే, ఎందుకంటే ఇంకో 4 మా నుంచి ఇన్స్పైర్ అయితే మా ఇంటెన్షన్ అదే అది. సో దయచేసి ప్లీజ్ మీరు కూడా చేయండి. సో సుదర్శన్ అన్న, శ్యామన్న, మల్లన్నకు అందరికీ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే క్యూ న్యూస్ ద్వారా కౌంట్లెస్ మందికి హెల్ప్ దక్కుతుంది 100%. సో ఇది ఒకటి ప్రభుత్వానికి కూడా
వారి సహాయ సహకారాలతో ఇలాంటి వాళ్ళ సహకారాలతో అందిస్తున్నారు. అంటే మేము సొంతం కాకపోతే వాస్తవం చేసే వాళ్ళు కూడా ఉండాలన్నా. అయితే మనం ఏమంటాం అంటే డబ్బు అందరి దగ్గర ఉండొచ్చనా, కానీ చేసే గుణము కొంతమంది దగ్గరనే ఉంది అన్న. ఇంకోటన్నా అసలు మేము మానవ సేవ మాధవ సేవ మా కాన్సెప్ట్ ఏంటంటారా, బాధ్యతలు సేమ్ క్యూ న్యూస్ దగ్గరకు వచ్చినట్టు మా దగ్గర కూడా వస్తే మేమేమనుకుంటామంటానా, అరే ఎంతో మంది సమాజంలో ఉన్నారు మా దగ్గరికే వస్తారు అంటే దేవుడు మాకు అవకాశం ఇచ్చిండే, వీళ్ళకి సాయం చేయాలనే ఇంటెన్షన్తోనే చేస్తున్నాం. అయితే ఇంకోటి అన్న ఒక చిన్నది మీ ద్వారా చెప్పాలనుకుంటాం పర్మిషన్తో. ఒక్కటి అన్న రేవంత్ అన్న, మీరు కూడా ఒకసారి చూస్తే ఆలోచించండి అన్న, ఇన్ని పథకాలు ఇస్తున్నారన్నా అంటే వాస్తవం మీరు ఇవ్వండి మేము కాదంటలేమన్నా. ఎవరికైతే మీరు రైతులకు ఇప్పుడు రుణమాఫీ అదంతా చేస్తున్నారో, ఒక్కొక్క ఏడ పోయినా ఒక ఎకర పొలం 50 లక్షలు ఉందన్న. సో అంటే కోటి రూపాయలు ఉంది అంటే వాళ్ళు కూడా గరీబుల కింది గారు కానీ ఫస్ట్ ఇస్తుంటోళ్ళకన్నా విద్యా వైద్యం చేయండి అన్న, దయచేసి ప్లీజ్ అన్న, ఇది ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి అన్న, అక్కడ బంగారం విడిపించుకోనికో బండి కొనుక్కోనికో అవుతుంది కానీ ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. సో దయచేసి ఇది ఒక్కటి చేయండి అన్న, ఒకటి క్యూ న్యూస్ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నిన్న మళ్ళీ ఎంఆర్ఐ తీయడం జరిగింది బాబుకు, మళ్ళా బ్రెయిన్ లో కొద్దిగా చీము వచ్చిందని చెప్తున్నారు. బాబు కండిషన్ చాలా సీరియస్, రోజు రోజు ఇంకా కొద్దిగా దీనంగానే అయిపోతుంది కానీ ఇంప్రూవ్ అవ్వట్లేడు బాబు. ఎవరు అంటే ట్రీట్మెంట్ చేస్తున్నాం మేము అన్న మాట మాట్లాడుతున్నారు, కానీ మళ్ళా రెయిన్బో వాళ్ళు కూడా కొద్దిగా మాకు కొద్దిగా సపోర్ట్ గానే ఉన్నారు. బాబు గురించి అయితే అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది, రోజు రోజు క్షీణించిపోతుంది బాబు పరిస్థితి. ప్రజల క్యూని చూస్తుండే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ దేశాల్లో ఉన్న బిడ్డలు ఒక 100 రూపాయలన్నా సహాయం చేయండి. మోహన్ అన్న కుటుంబాన్ని మాత్రం నిలబెట్టాల్సిన అవసరం ఉంటది. నిజంగా చాలా దీనమైన పరిస్థితిలో ఉంది, కళ్ళకు నీళ్ళు వచ్చే పరిస్థితి. అన్నలందరూ ఇప్పటిదాకా మోహన్ అన్నతో మాట్లాడుతూ ఉంటే అందరు ఏడ్చిన పరిస్థితిలో ఉన్నాయి. వైద్యము ఎందుకు ప్రత్యేకంగా తీర్మానం, ఉచిత విద్య ఉచిత వైద్యం అని గత 5-6 సంవత్సరాల నుంచి ఎందుకు మొత్తుకుంటున్నానంటే ఇటువంటి పరిస్థితులు రాకూడదు. అన్ని పథకాలు మానేసి మెయిన్ ఓన్లీ విద్యా వైద్యంకి కనుక కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ కూడా ఏంటంటే మళ్ళీ సేమ్ కేసీఆర్ పోయిన పద్ధతులనే పోతున్నాడు. అవన్నీ పక్క పెట్టి దయచేసి ఈ పథకాలన్నిటి ప్రతి పక్క పెట్టేసి ఖాళీ విద్యా వైద్య రంగం మీద కనుక ఆయన కాన్సన్ట్రేట్ చేస్తే సక్సెస్ఫుల్ గవర్నమెంట్ అని అనిపించుకుంటాడు, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. మోహన్ నాయక్ అన్న నువ్వేం బాధపడవు, ఎట్లా ఏదంటే అట్లా అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ మన చెట్ల లేదు, దేవుని చెట్లు ఉన్నది. నువ్వు చేసేది కష్టపడ్డది కష్టపడవు, నీ దగ్గర ఉన్న సర్వస్వం అమ్మేసినావు, మొత్తం రొడిపికి వచ్చినావు. నీ బాధ్యత ఏదో చేసినావు, నీకు ఇక మేమందరం ఉన్నాము, మా ద్వారా ఇంకో కొంచెం మంది రావాలని ఈ ఉడతా భక్తి సాయం కింద మేము ఏదో చేస్తున్నాం అంతేగాని వేరే వాళ్ళు. ఇంకోటి అన్మ ఈ అన్న ఈ న్యూస్ ద్వారానైనా కొంచెం పొలిటికల్ లీడర్స్ దృష్టికి పోవాలి. నాట్ ఓన్లీ సీఎం, ఇవాళ అందరు మాట్లాడతారా మేమున్నా మీ గురించి ఆపదలు వస్తే అదని. ప్రతి ఒక్క లీడర్ కూడా పొలిటికల్ లీడర్ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ కూడా కనీసం మీకు మీడియా ద్వారానైనా మీకు తెలుస్తున్నది కదా, తెలిసి స్పందించండి. స్పందించి ఇటువంటి పేదైన ఇప్పుడు మోహన్ నాయక్ అనే వ్యక్తులకు సాయం చేయమని చెప్పి కోరుకుంటున్నాం. ఆయన ఏడుస్తా ఉన్నాడు, సర్వస్వం కోల్పోయాడు ఆల్రెడీ, మొత్తం అంతా అమ్మి రొడికి వచ్చాడు. 13 సంవత్సరాలు బాబు అంటే ఎంత బాధ, చిన్నపిల్లాడు అంటే ఏమైనా బాధ అనిపించవచ్చు. 13 సంవత్సరాల బాబు అంటే చేతికొచ్చిన పిల్లాడు, ఎంతైనా కొంచెం ఇప్పుడు ఎదిగిన పిల్లాడు, చాలా బాధ అనిపిస్తుంది. మోహన్ నాయక్ అన్న నీకు మేమందరం అండగున్నాం. క్యూన్యూస్ ద్వారా ఈ న్యూస్ సీఎం దాకా పోవాలి. చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మల్కాజ్ గిరి మానవ సేవే మాధవ సేవ అన్న, మీరు అన్నా ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ ఉడతా భక్తిగా లేదు లేదు. సో దయచేసి కొంచెం మీకు అందరూ ఎంతైతే అంత స్పందించండి అన్న. 100 అన్న 200 ఎంత ఇస్తారో, ఏది ఇచ్చినా ఒక ప్రాణం ఖరీదు కాదు. ప్లీజ్ దయచేసి అందరు హెల్ప్ చేయండి ప్లీజ్. మీరు ఇట్లానే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.